शंभो शंकर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कंकदुर्गा त्रिविद्या, वनदेवतल सम्मक्क सारक्क त्रिविद्या, ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक त्रिविद्या, कंचि कामाक्षि मधुर मीनाक्षि त्रिविद्या, कोल्लापूर महालक्ष्मी त्रिविद्या, कूटमैसम्म त्रिविद्या, कालिकमात त्रिविद्या, रेणुक यल्लम्म त्रिविद्या, कट्टमैसम्म त्रिविद्या, राजराजेश्वरी देवत त्रिविद्या, तुल्यापुर भवानी त्रिविद्या, बासर सरस्वती देवत त्रिविद्या, वेदमात गायत्रीमात त्रिविद्या। इप्पुडु मनं 2023 संवत्सरं सेप्टेंबर नेल 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీన రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దాం. దా వారిది భూత భవిష్యత్తు వర్ధమానం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, లైఫ్, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఆరోగ్య విషయంలో ఎట్లా ఉంటుంది, ధన విషయంలో ఎలా ఉంటుంది, వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది, పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటుంది, భార్యాభర్తలో ఎలా ఉంటుంది, సంతాన విషయంలో ఎలా ఉంది, వారు అనుకున్నది సాధిస్తారా లేదా, ఏదైనా సంసారంలో ఇబ్బందులు ఉంటే తొలగుతాయా తొలగవా, వ్యాపారంలో ఇబ్బందులు ఉంటే తొలగుతాయా తొలగవా, అనుకున్న పని సాధించే యోగం ఉందా లేదా, అనుకున్న వారు సాయం చేస్తారా లేదా. కానీ ఇంకోటి కుటుంబ స్థానంలో ఇల్లు కట్టడం కానీ జాగ్రత్త తీసుకోవడం కానీ ఇవి కలుగుతాయా లేవా. చూడండి, సత్సంతాన యోగంలో ఎట్లా ఉంటుంది. మరి జాతకంలో చెప్పాలంటే చిన్ని కృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండండి, ఆంజనేయ స్వామి వచ్చిండు, శిరిడి సాయిబాబా వచ్చిండు. మీనరాశి వారి జాతకానికి చెప్పాలంటే చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. వారికి ఆదాయం 11, ఖర్చు 11, సాయం చేసేది 4, ఇబ్బందులు పెట్టేది 4, సరి సమానం. వారికి అయిన వారు కూడా సాయం చేసే అవకాశం ఉంది, బయటి వారు కూడా సాయం చేసే అవకాశం ఉందండి. వీరి గుణం చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం పట్టుదల చాలా ఉంటుంది, కానీ బయటపడరు, సాత్విక గుణం ఉంటుంది, కోపం తొందరగా రాదు, వచ్చిందనుకో ఎవరికి వినరు. వీరికి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుందండి, ఒకరి మీద ఆధారపడే స్వభావం ఉండదు. కానీ మాత్రం గురుగ్రహానికి చాలా అనుకూలత ఉంటుందండి. దేవతలకు సంబంధించిన గ్రహం, దేవతలకే దేవ గురుడు గురుగ్రహం. మీనరాశి వారికి గురుగ్రహం అధిపతి అండి. లక్కీ నెంబర్ 3 వస్తుంది, 6 వస్తుంది, 9 వస్తుంది. అలాగే గురువారం, శుక్రవారం, మంగళవారం చాలా మంచిది. కానీ స్త్రీలకు మాత్రం శుక్రవారం చాలా మంచిది, పురుషులకు మాత్రం మంగళవారం, గురువారం చాలా మంచిది. లక్కీ నెంబర్ 9 వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం, వీరి పేరు మీద చూడాలంటే కానీ మాత్రం పుష్యరాగం రాయి ధరించడం చాలా మంచిదండి. కానీ మాత్రం స్త్రీలతో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలతో మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరండి. కొన్ని లేని పోని ఆటంకాలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ గత సంవత్సరం ఉగాది నుంచి వీరికి ఎల్నాటి శని ప్రభావం మొదలైంది. అంతగా నష్టం చేయదు, గురుబలం ఉంది కాబట్టి. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం డాక్టర్ రంగంలో నడిచేవారికి చాలా శుభయోగాలు ఉంటాయండి. ఆరోగ్య రంగంలో నడిచేవారికి, అలాగే చదువు రంగంలో నడిచేవారికి, విద్యా రంగంలో నడిచేవారికి కలిసి వస్తుందండి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు, సైంటిస్ట్ రంగంలో నడిచేవారికి మాత్రం మంచి ఫలితాలు లభిస్తాయండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే విదేశాలంలో కానీ స్వదేశాలంలో కానీ వ్యాపారం, బిజినెస్ చేసేవారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి వారి పేరు మీద. ఇంకోటి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా కాలం నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి వివాహం ఎక్కువ శాతం ఇష్ట ప్రకారమే జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయండి. పెద్దల ప్రకారం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. చేసుకున్న భార్య తరపు నుంచి లక్ష్మీప్రద యోగం ఉంటుంది. కొందరికి పుట్టుక నుంచి లక్ష్మి ఉంటుంది, కొందరికి మాత్రం కష్టపడితే లక్ష్మి ఉంటుంది, కొందరికి తల్లిదండ్రులతో లక్ష్మి ఉంటుంది, కొందరికి సంతానం నుంచి లక్ష్మి ఉంటుందండి. వీరికి మాత్రం భార్య నుంచి లక్ష్మి రాశి ఉన్నది వీరి పేరు మీద. కానీ భార్యభర్తల మాట ఒకటే ఉంటుంది వీరి జాతక బలానికి. రాగి పాదం, లేడి వర్గం. వీరికి ఎక్కడ పోయినా అనుకున్న సాధించే అవకాశం ఉంది. భక్తాంజనేయ స్వామి వచ్చిండు, ఆంజనేయ స్వామి దర్శనం చేయటం, శిరిడి సాయిబాబ దర్శనం చేయటం, శ్రీకృష్ణాలయం దర్శనం చేయటం చాలా మంచిది. శిరిడి సాయిబాబ దర్శనం చేసి మాత్రం, గోధుమ రొట్టెలు చేసి మాత్రం బాలలకు కానీ పిల్లలకు కానీ పంచడం చాలా మంచిది. అలాగే జీవరాశులకు కూడా పంచడం మంచిదండి. ఇంకోటి వీరి ఇంట్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం ఏ చెట్లు పెంచినా పెంచకపోయినా మాత్రం తులసి చెట్లు మాత్రం పెంచాలండి. 5 దిక్కులు పెంచాలి. తూర్పు, దక్షిణం, ఉత్తరం, పడమర, వాయుమూల. ఈ 5 దిక్కులు పెంచడం చాలా మంచిది. కృష్ణ తులసి అయినా పర్వాలేదు, అలాగే మాత్రం విష్ణు తులసి అయినా పర్వాలేదు, రెండు కూడా పవర్ఫులే అండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో మాత్రం కానీ రకరకాల
పూల పుష్ప పుష్పమాల ఉన్న చెట్లు పెంచడం కూడా చాలా మంచిది. మీరు పేరు మీద వాస్తు దోషం ఉన్న ఇంట్లో అయితే మాత్రం వాస్తు పూజ చేయించుకోవడం చాలా మంచిదండి. ఒకవేళ వాస్తు పూజ చేయకుండా వీలు కాకుంటే, వాస్తుది మాత్రం ఇబ్బంది ఉంటే, వీధి పోటు ఉంటే మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరుని విగ్రహం మాత్రం ఇంటి ఆ వీధి పోటు కాడ పెట్టాలండి. పెడితే మామూలుగా కూడా పెట్టవచ్చు, రాయితో లేకుంటే మాత్రం మన తెల్ల జిల్లేడు చెట్టు వీర్లతో సహా మాత్రం తయారు చేసి పెట్టొచ్చండి. చాలా శుభయోగం ఉంటుంది. ఎసంటి శుక్రున్నా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో కలిసి వస్తుంది, విద్యార్థులకు విద్యావంతుల కలిసి వస్తుంది, రాజకీయ నాయకులకు రాజకీయ నాయక విషయంలో కలిసి వస్తుంది, కళాకారులకు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటుంది, సెలబ్రిటీలకు నంబర్ వన్ స్థానం ఉంటుంది, అనారోగ్యం పాలవుతున్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి, పిల్లలు కొన్ని వ్యసనాలు బానిస్తాయి, ఇంటికి చాలా ఇబ్బందులు పెడుతున్న వారు కూడా మంచిగా తయారయ్యే అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ముల విషయంలో శత్రుత్వం రావటం కానీ, దాయదుల విషయంలో శత్రుత్వం రావటం కానీ ఇలాంటి సంఘటనలు ఉంటే కూడా తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తలతో విరోధం ఉన్నవారు దూరంగా ఉన్నారు కొన్ని సంవత్సరాలు, నీవెంత నేనెంత అంటే విడాకుల వరకు పోయిన వారు కూడా మాత్రం ఆకస్మికంగా దగ్గరయ్యే అవకాశం ఉంది. సర్వజన సుఖమ భవంతో అయ్యే అవకాశం ఉంది. నిత్య కళ్యాణం పత్తూరణం అయ్యే అవకాశం ఉంది. వారు వీలైతే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా మంచిది. కానీ మాత్రం ఈ మీనరాశి వారు రేవతి నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారు కలిసి వస్తుంది, ప్రైవేటు ఉద్యోగం చేసేవారికి తీరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే కానీ మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి. వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి. శని మహారదశ వీరి జాతక బలానికి, కానీ వీరి జాతకంలో రూపాయి కూడా ఖర్చు పెట్టరు. పెట్టినంటే వేలకు వేలు ఖర్చు పెడతారు, లేకుంటే సామాన్య రూపాయి కూడా ఖర్చు పెట్టరు. వెండి బంగారు విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి మాత్రం పాడి పరిశ్రమ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం మత్స్య కార్మికులకు మత్స్య వ్యాపారం రొయ్యల వ్యాపారం లీజుకు తీసుకొని చేసేవారికి మాత్రం ఇబ్బందులు వస్తాయండి, జాగ్రత్తగా ఉండాలి. పాడి పరిశ్రమ రంగంలో సరిసమాన యోగం ఉంటుంది. ఇసుక వ్యాపారస్తులకు, ఇటుక వ్యాపారస్తులకు, గృహం కట్టే వ్యాపారస్తులకు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయండి. అది స్టీల్ వస్తువులు కావచ్చు, అలాగే రాయి కావచ్చు, గ్రైనేట్ రాయి కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, చాలా వరకు మాత్రం గృహ ప్రణాళిక విషయాల్లో మాత్రం కలిసి వస్తాయి. కానీ లాయర్లు ఉన్నా కూడా లాభయోగం ఉంటుంది వారి జాతకంలో. రెండవది వారి జాతకంలో చూడాలంటే మాత్రం డాక్టర్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకైనా సరే మాత్రం డాక్టర్ కోర్స్ చేస్తున్న వారికైనా సరే శుభలక్షణాలు కలిసి వస్తాయండి. కానీ ఎల్లాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఆ ఎల్లాటి శని ప్రభావానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం యథావిధిగా మీరు పూజ చేసుకుంటే అనుకున్న పనులు సాధించే అవకాశం ఉన్నాయండి. మీరు ఏ వృత్తులు చేసినా, ఏ వ్యాపారం చేసినా చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. మీ జాతక బలానికి మాత్రం రథదృష్టి కూడా అధికం ఉన్నది, పెద్దల పేరు తెచ్చే అవకాశం ఉంది. కానీ వెండి బంగారం అచ్చుబాటు ఉండదు, వెండి భూమి మాత్రం అచ్చుబాటు ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్లో మీకు ఎల్నాటి శని ప్రభావం వస్తుంది కదా, మాకు శని ఇబ్బందులతో చాలా పడతాం, శనితో చాలా బాధలు పడతాం, ఇబ్బందులు వస్తాయని మీరు వెంబేలు పడాల్సిన అవసరం లేదండి. కానీ మాత్రం ఆ శనేశ్వరుడు మాత్రం కొందరికి ఇబ్బందులు పెడతాడు, కొందరికి మంచివి చేస్తాడు. ఆ శనేశ్వరునికి యథావిధిగా మీరు 7.5 సంవత్సరాలు మాత్రం నెలకొక్కసారి అయినా సరే శని త్రయోదశి రోజు మాత్రం శనికి మాత్రం మీరు తైలాభిషేకం చేయండి. శనేశ్వరుడు శాంతిస్తాడు, మీకు చాలా వరకు శుభయోగాలు చేస్తాడండి. మీ ఒక్కరికి కాదు, ఏ రాశి వారికైనా సరే చాలా వరకు శుభయోగాలు చేస్తాడండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.